రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. ముఖ్యమంత్రి జగన్ పై దాడి ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. దీనిని ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. ఎన్నికల సమయంలో సీఎం పైనే దాడి జరగటాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటన పైన ప్రాథమిక సమాచారం సేకరించింది. పూర్తి నివేదిక ఇవ్వాలని పోలీసులు అధికారులను ఆదేశించింది. దాడికి కారకులను తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కేంద్రం సైతం ముఖ్యమంత్రిపై దాడి అంశంపైన ఆరా తీస్తున్నట్లు సమాచారం. రాజకీయ ప్రమేయంతో పాటుగా భద్రత వైఫల్యం ఉందా అనే కోణంలోనూ చర్చ సాగుతుంది. జగన్ బస్సు యాత్ర కొనసాగుతున్న సమయంలో వివేకానంద స్కూల్ వద్ద ఈ దాడి జరిగింది. జగన్ కంటిపైన గాయమైంది. వెంటనే వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో జగన్ గాయానికి కుట్లు వేసి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. జగన్ పక్కనే బస్సు పైన ఉన్న సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి గాయమైంది. జగన్ పైన దాడి జరగటం, గాయం కావటంతో ప్రధాని మోదీ సహా మమతా బెనర్జీ, స్టాలిన్, చంద్రబాబు స్పందించారు. జగన్ కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇటు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పైన దాడి జరగటాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటన పైన నివేదిక ఇవ్వాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణాను ఎన్నికల సీఈఓ మీనా కోరారు. ఇప్పటికే ఘటన జరిగిన ప్రాంతాన్ని కమిషనర్ కాంతి రాణా పరిశీలించారు. సమీపంలోని వివేకానంద స్కూల్ నుంచి అగంతకుడు ఈ రాయి దాడి చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రికి సంబంధించి ఎక్కడైనా భద్రత వైఫల్యం ఉందా అనే కోణంలోనూ చర్చ సాగుతుంది. పోలీస్ ఉన్నతాధికారుల నిర్లక్ష్యంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గాయం కారణంగా సీఎం జగన్ ఆదివారం బస్సు యాత్రకు విరామం ఇచ్చారు. ఇటు పోలీసులు ఉన్నతాధికారులు ఈ ఘటనపై ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. సమీపంలోని స్కూల్ నుంచి దాడి జరిగినట్లుగా భావిస్తున్న అధికారులు అక్కడి సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.